हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो अच्छा चाला इंट्रेस्टिंग उंटदी पूर्ति वीडियो चूडंडी लास्ट वरकु चूसी ओक्क लाइक चेसी वेल्लंडी चाला अंटे चाला इंट्रेस्टिंग उंटदी असलु बोर कोट्टदु मीकु चूडंडी मा हस्बैंड इदी तीसुकोच्चारु इदेंटो चूपिस्तानु मीकु चाला रोजुलु अयिंदी दादापु 5 इयर्स अयिपोयिंदी अनुकुंटा इवी मा मेक कालु पाया पाया सूप चेयाले काकपोते नेनु ओक मिस्टेक चेसिना अदि मुंदु मुंदु वीडियोस्लो चेप्तानु मीकु चूडंडी दींट्लो वेयडानिकि निम्मकायलु कोंचेम काजु इंका बादाम कूडा तीसुकोच्चारु दांट्लोने वेयालनि काकपोते नेनु ओकटि अनुकुन्नानु मा हस्बैंड ओकटि अनुकुन्नारु नेनु करी चेयालनुकुन्नानु इदि दानिकि मुंदे मेमु पास्ता चेसुकोनि तिनेसामु आ वीडियो कूडा वस्तुंदि मीकु चूडंडी अभी चिकन इंका लिवर अभी फ्रिज नेक्स्ट तिंदा इधी ओनली हस्बैंड एमो नाकू चुना चूँ चपता नीट कड़गे मुदे को पसुपु वेसी कड़कोच्चु पसुपु उप्पु लेदंटे एप्पुडु एला कड़कुंटाडो अला कड़गेच्चु నీటి కడిగిన దాన్ని కుక్కర్లో వేసుకోవాలి చాలా బాగున్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడడానికి చాలా బాగున్నాయి దీంట్లో ఒక పావు కేజీ వరకు ఉల్లిగడ్డలు వేసుకున్నాను మీరు చూసి వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది ఇది చాలా ఈజీ మటన్ కర్రీ కూడా ఇలానే చేసుకోవచ్చు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోనే ఉప్పు కారం పసుపు గరం మసాలా బిర్యానీ ఆకు మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇంకా గ్యాస్ రాలేదు మాకు ఇది తీసుకెళ్లి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అందుకోసమే అన్ని కలుపుకుంటున్నాను ఇలా అన్ని కలుపుకొని తీసుకొని వెళ్ళాలి ఇంట్లో ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను చేసే రెసిపీకి యాక్చువల్గా అయితే ఆయిల్ చాలా తక్కువ వేయాలి నేను కర్రీ అనుకొని వేసేసాను ఒక 4-5 పచ్చిమిరపకాయలు చూడండి మా సోని తింటుంది వెళ్దాం తొందరగా తిను అని చెప్తున్నాను నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాం బ్యాగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకా వేయాల్సిన మసాలాలు ఒక గిన్నె గిన్నె ఎందుకనేది చెప్తాను నేను ముందు ముందు వీడియోలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా అయిపోయింది ఇక అప్పుడప్పుడు కొంచెం దంచుకుందామని దంచుకుంటున్నాను ఫ్రెష్గా వేయాలి మన నాన్ వెజ్లో ఆల్మోస్ట్ మనకు వీలైనంత వరకు ఫ్రెష్ దంచి వేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా రోల్ దంచుకొని అప్పుడప్పుడు కొంచెమే కాబట్టి నేను రోల్ దంచుకుంటున్నాను మరి పేస్ట్ అవసరం లేదు కొంచెం అవి చితికిపోయినా చాలు రోల్ వల్ల అయితే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది మాకైతే అన్నిటికీ మిక్సీలో వేయాలంటే చిన్న చిన్న దానికి ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా తెలుసాయి ఇలా ఉండేవి ఒకప్పుడు ఇలా దంచుకునే వాళ్ళం మనం అందరం అని మాకు కూడా మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మాకు కూడా మిక్సీ లేకుండా అసలు దోసల పిండితో సహా నేను దీంట్లోనే దంచేదాన్ని అన్ని కష్టాలు ఉండేవి మాకు అప్పుడైతే ఇప్పుడు కష్టాలు లేవని కాదు ఇప్పుడుగా చాలా కష్టాలే ఉన్నాయి దాంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది పుదీనా అంటే నేను డ్రై సీజన్ ఉన్నప్పుడు తీసుకొని నీట్గా కడిగి తూర్చి నీళ్ళలో ఆరబెట్టి పెట్టుకుంటాను స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఇయర్ మొత్తం వాడుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో పుదీనా ఎక్కువ వాడం కాబట్టి ఊరికే తేవాల్సి వస్తుంది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది దానివల్ల దీనికి ఇలా సొల్యూషన్ తీసాను అనమాట మెంతెం కూర అంతే పుదీనా అంతే కరివేపాకు అంతే అన్నిట్లో వేయం కానీ అది తప్పదు ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి తీసుకొస్తాం మళ్ళీ వాడడం పాడైపోతుంది ఇప్పుడు వెళ్తున్నాము నేను మా సోని ఇద్దరం వెళ్తున్నాము చూడండి ఇదంతా దారిలో
మా మనికి రమ్మంటే రానన్నాడు. ముందే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పేశాను నేను. అంటే ఏం చెప్పానంటే మేము అందరం వస్తున్నాం, గ్యాస్ అయిపోయింది, అక్కడే వంట చేసుకొని తినేసి ఈరోజు మొత్తం అక్కడే ఉంటామని చెప్పాము. కాకపోతే అలా ఊరికే చెప్పాను. వాళ్ళు అప్పుడే లేచి తొందరగా మా పెద్దమ్మ వాళ్ళందరూ లేచి ఇల్లు చిన్న రూమే వాళ్ళది ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నారు. రండి అని చూడండి వచ్చేసాము. దగ్గరనే జస్ట్ 10 నిమిషాలు దారే ఇల్లంతా క్లీన్ చేసుకుని కూర్చున్నారు. మా మమ్మీ ఒక చీరకు స్టోన్స్ ఉంటే తీసేస్తుంది, దాన్ని తీసుకొని తీసేసి ప్లెయిన్ చీర చేసి నేను కట్టుకుంటున్నాను అని వద్దు తీసే అది అంత ఏం బాగాలేదన్న కూడా వినట్లేదు. ఒకటి ప్యాన్ మర్చిపోయాము, చపాతి ప్యాను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది కానీ అది మొత్తం ఫుల్ ఐరన్, అది కొంచెం అలవాటు పోయింది కాబట్టి మనం ఐరన్ ప్యాన్ మీద రాదు నాకు అంత పర్ఫెక్ట్గా. మాది దోశల ప్యానే, కాకపోతే పాతది అయిపోయింది కాబట్టి దాంట్లో చపాతి కూడా వేస్తున్నాం మేము. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఇంకొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఇంకో 4-5 నేను తక్కువ ఉండే మా ఇంట్లో అమ్మ దగ్గర ఉంటే వేసేసాను. కొత్తిమీర కూడా లేదు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. యాక్చువల్గా అయితే నేను కర్రీ అనుకుని నా స్టైల్లో నేను చేస్తున్నాను, కాకపోతే ఇది కర్రీ కాదంట. చెప్తాను మీకు ముందు ముందు వీడియోస్లో ఇది ఏమైంది అనేది. విజిల్స్ పెట్టేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేయాలి. మనకు మినిమం ఒక పాయా కాబట్టి 10-15 విజిల్ రావాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 వచ్చినాక, ఫుల్ ఫ్లేమ్లో ఒక 2-3 వచ్చినాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మిగతా విజిల్స్ పెట్టండి. ఎందుకంటే మనకు బాగా ఉడకాలి అది, మీడియం ఫ్లేమ్లో అయితేనే బాగా ఉడుకుతుంది. అన్నం కూడా తినలేదు నేను వచ్చినాక, వేసిస్తే తిన్నది నిన్న వంట అయ్యేదాకా లేట్ అవుతుంది. అంటే వాళ్ళకు కూడా తిందాము, మీరేం వండకని చెప్పాను. ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం మేము ఇంట్లో నుంచే. పుదీనా వేయడం మర్చిపోయినాం, మళ్ళీ ఓపెన్ చేసి వేసుకున్నాను కొంచెం పుదీనా. కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఉంది, ఎక్కువ లేదు. కారం అది కూడా తీసుకొచ్చాను, కొంచెం గరం మసాలా, కారం మిరియాల పొడి. ఎందుకంటే అమ్మ వాళ్ళు చాలా కారం తక్కువ తింటారు, కర్రీ అయిపోయినాక వాళ్ళకి తీసేసినాక మేము స్పైసీగా తింటాం, మేము వేసుకుందామని. ఇప్పుడు ఈ గిన్నెలో పిండి కలుపుకుంటున్నాము. అమ్మ దగ్గర పిండి ఉంది కాబట్టి ఎక్కువ వాళ్ళు వాడరు, అప్పుడప్పుడు మేమే వెళ్ళినప్పుడు చేసుకుంటాం, వాళ్ళు చాలా తక్కువ. నిన్న మొత్తం కలిపి వేసుకుందాము, మాకు అమ్మ వాళ్ళకి అందరికీ అవుతుందని. దాంట్లోనే కలిపికేస్తాను మళ్ళీ దీంట్లో ఎందుకు అనుకున్నాను. చూడండి తీసుకొచ్చేసింది. దీంట్లో అయితే నాకు ఈజీగా అలవాటు ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం మనం పొడి పిండి కావాలి కదా చపాతీకు, తీసి పక్కకు పెట్టేస్తున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా లేదు పిండి, ఇంతే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు ఇంకా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మనకు అప్పుడే చపాతీలు చేసుకోవాలనుకుంటే గోరువెచ్చగా వాటర్ చేసుకొని కలుపుకోండి, అప్పుడైతే చాలా బెటర్ అయితే పిండి అయితే. చూడండి కలిపేసింది నేను అయితే, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసినాక చపాతీలు చేసుకుంటున్నాము. మా అమ్మనేమో మా అమ్మ పని చేసుకుంటుంది, మేము ఇక్కడ చపాతీలు కూడా చేసుకుంటున్నాము. ఆల్రెడీ విజిల్స్ వచ్చేసాయి, పక్కకు పెట్టేశాము, కొంచెం చల్లారినాక ఓపెన్ చేద్దామని. ఈ లోపల చపాతీలు కూడా కాల్చుకుందామని నేను చపాతీలు చేస్తున్నా, మా సోని చపాతీలు కాల్చేస్తుంది. ఆయిల్ వేసినాక మనం చపాతీని బట్టతో చేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అదైతే ఈక్వల్గా అవుతాయి చపాతీలు. చూడండి కట్టుకొని చూపిస్తుంది, బాగాలేదు తీసే అంటే కూడా వినట్లేదు. ఈ మధ్యలో మాకు చాయ్ బ్రేక్ అన్నమాట, మా సోని పాలు తీసుకొచ్చి చాయ్ పెట్టేసింది. ఇప్పుడు ఈరోజు మా అమ్మ దాచుకున్నది ఒకటి ఇస్తా చూడండి, మాకు సోనీకి నాకు మా అమ్మకు. మరి ఏమనిపించిందేమో, వాళ్ళ కోసం తెచ్చుకున్నారంట, మాకు ఇచ్చింది. సోనీ అనేది చపాతీ
ఎత్తి జాయిలో ముంచుకొని తినేద్దాం. సరే తిందామన్నా, కానీ లోపల మా అమ్మ మా కోసం చాలా అన్ఎక్స్పెక్టెడ్, మేము తెచ్చుకుంటాం అప్పుడప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు తెచ్చుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చూడండి తీస్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ తెచ్చుకుంటారు, వాళ్ళు తింటారు మళ్ళీ మాకు ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటో కాదు, చూడండి ఏంటో, ఉస్మానియా బిస్కెట్ అంటారు కదా అదే, 60 రూపీస్కి ప్యాకెట్, 30 ఉంటాయి. మా ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి, కాకపోతే ఓపెన్ దొరుకుతాయి. ఒకటొక్కటే తీసుకోండి అని చెప్తుంది, నేను రెండు తీసుకున్నా నాకు తెలియక, మా పెద్దమ్మకి ఇస్తే వద్దు నువ్వే తినేసి అంటుంది. నేను నాకే రెండు ఇచ్చిందని నేను తినేసినాను, అప్పుడు మళ్ళీ సోనీకి మళ్ళీ ఇచ్చింది. మధ్యలో టీ బ్రేక్ ఇది, అన్ఎక్స్పెక్టెడ్ చూపిస్తుంది, అది చెప్తుంది ఎంత తెచ్చినావు అంటే. మా ఇంటి దగ్గర దొరికేవి కొంచెం చిన్నగా ఉంటాయి, ఇక్కడ మాది ప్యాకెట్ మాత్రం బిస్కెట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, బాగున్నాయి, టేస్టీ కూడా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ గల్లీలనే బేకరీ ఉందన్నమాట, కేక్ బ్రెడ్ అన్నీ చేస్తారు, అక్కడే కొన్నట్టుంది. మళ్ళీ దాచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే నేను చెప్తాను కూడా వాళ్ళకి, మంచి హెల్దీ అయిన మీకు తినాలనిపించిన అన్నీ తెచ్చుకోండి తినండి అంటే. ఎక్కువ కొనరు, ఏది ఎక్కువ కొనరు, తెచ్చుకోరు తినరు. మా మేము వచ్చినప్పుడు మా చెల్లె వాళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు అన్నీ ఖర్చు పెడతాయి, మామూలు టైంలో ఏం అస్సలు చేసుకోరు, తినరు కొనరు. చూడండి ఆ అమ్మాయి పక్కన ఉంటుంది, ఎలా డ్యాన్స్ ఇస్తుంది, డ్యాన్స్ చేయమంటే. మేము టీ తాగుతున్నాం కదా, బిస్కెట్ తింటున్నా వచ్చింది, కాకపోతే అయిపోయినాక వచ్చింది. అందరిని మాట్లాడుతుంది, సోనీ ఎక్కడ ఉందంటే సోనీకి చూస్తుంది, వీళ్ళకు వీళ్ళతో టైంపాస్ అయితే బాగా ఆడుకుంటా ఉంటారు. వీళ్ళకు టీవీ కూడా లేదు మా అమ్మ వాళ్ళకు, యాపిల్ ఉంది అక్కడ, యాపిల్ ఇమ్మన్నది, టీ తాగేసాం బిస్కెట్లు లేదని, చపాతి ఇమ్మన్నా నేను ఒక చపాతీ నెయ్యి అంటే లేదు యాపిల్ ఉంది అక్కడ ఇచ్చేయంట, మళ్ళీ ఏమి ఇచ్చింది మా పెద్దమ్మ. ఏందో కింద పడేసింది, అన్నీ తీస్తుంది, చీరవి అన్నీ చెనికిలు తీసినాయి అనుకుంటా అవే. ఇంకా మా సోని బాధపడుతుంది, ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయని చిరాకు పడుతుంది. చూడండి అప్పుడే బుగ్గలు తెచ్చింది మా అమ్మ, బయట ఎవరు ఇచ్చిందంట ఆ బుగ్గని చూసి మళ్ళీ ఆ పాప ఊరికి వచ్చింది. ఇక మా పని కూడా అయిపోయింది, మా సామాన్ ప్యాకింగ్ అవుతుంది. మా అమ్మ వాళ్ళకి కొన్ని చపాతీలు కర్రీ తీసి పెట్టేసి ఇక మేము తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఇంకో సర్ప్రైజ్ ఉంది. చూడండి సర్ప్రైజ్ అంటే నాకు సర్ప్రైజ్, నాకు మా ఆయన ఇచ్చింది, షాక్ అన్ఎక్స్పెక్టెడ్. ఏమంటుంది ఆ పాప బుగ్గని, ఒకసారి కర్రీని చూసుకుందాము. మనకు గ్రేవీ అది ఓకేనా అన్ని చూడండి, ఉల్లిగడ్డ ఇది అంతా బాగా ఉడికిపోయింది, ఇప్పుడు దీన్ని స్పూన్తో కలపాలి. ఈ టమాటాలు సారీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ స్మాష్ అయిపోయి మనకు కర్రీ అనేది చిక్కగా వస్తుంది. చూడండి ఆ కర్రీది లైన్ ఉంది కదా, అంతవరకు వాటర్ వేసాను నేను, దాదాపు ఒక 15 విజిల్స్ పెట్టాక అలా ఈ విధంగా అయిందన్నమాట, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇంకా ఇవి ఉడకలేదు, ఇంకా ఉడకాలి, ఇంకొక 5 విజిల్స్ అన్న పెట్టాల్సి వస్తుంది. చూడండి ఎందుకో మరి, చూస్తే బాగుంది కానీ ఉడకలేదు తొందరగా, కొన్ని వాటర్ వేసి ఉడికిస్తున్నాను. మా అమ్మ వాళ్ళకు ముందే తీసేసాను, తీసేసి ఇంకా మేము కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నాను. ఇంకొక 2-3 విజిల్స్ ఏమో పెట్టుకొని వెళ్ళి తీసుకున్నాను. ఇది మా అమ్మ వాళ్ళకి ముందే తీసేసాను, తీసినాక వాటర్ వేసి మాకు మళ్ళీ ఉప్పు కారం కొంచెం ఎక్కువ కలుపుకుంటాం మేము, అమ్మ వాళ్ళు ఎక్కువ కారం తినలేరు.
లోపల మా పెద్దమ్మ ఇంకా మా సోని చూడండి ఇలా ఫోన్ లో టైం పాస్ చేస్తున్నారు మా సామాన్ కూడా ప్యాక్ అయిపోయిని చపాతీలు కూడా మా అమ్మ వాళ్ళకి తీసేసి నేను ప్యాక్ చేసుకున్నాను రెడీ అయిపోయింది వెళ్ళడమే మీరు గనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా అన్ని వీడియో చూడొచ్చు మీరు చూడండి వచ్చేసినాం ఇంటికి ఈ లోపల వీళ్ళు చూడండి ఎట్లా మంచి ఎంజాయ్ చేసుకుంటున్నారో మా అమ్మని ఇంకా మా హస్బెండ్ మంచిగా సినిమాలు పెట్టుకొని లైట్ ఆఫ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఈ లోపల మా రేపండి ఇలా కనిపెట్టినామని ఇది రైస్ కోసం నానబెట్టాను మా హస్బెండ్ టేస్ట్ చూడమని చెప్పాను కానీ మా హస్బెండ్ ఇచ్చిన షాక్ ఏంటంటే నేను అన్నది ఇలా కాదు దీంట్లో మొత్తం ఫుల్ వాటర్ వేసి ఇంకా ఉప్పు కారం వేసి గరం మసాలా వేసి దీన్ని నాకు సూప్ కావాలన్నారు అంటే మొత్తం సూపే తాగడానికి ఇది తినడానికి చేయమని చెప్పలేదు నేను నీకు ఇది ఏం చేయడం మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడం అని నాన్ స్టిక్ ఇది ఉంది కదా స్టవ్ ఇండక్షన్ స్టవ్ మీదనే వేసేసి పెట్టేశాను గిన్నెలో ఇప్పుడు ఫుల్ హ్యాపీ ఆహా నేను అన్నది ఇదే నీకు చెప్పింది ఇలా తాగడానికి చేయమన్నా నీకు కర్రీ తినడానికి కాదు అన్నాడు నేనే షాక్ అయిపోయినా నాకు రెండో రోజు నుంచి చెప్తున్నాడు నేను పాయ తీసుకొస్తాను సూప్ చేయి సూప్ చేయి సూప్ చేయి నాకు అర్థం కాలే యాక్చువల్గా చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదా కర్రీ చేయమన్నాడేమో కర్రీ అనుకున్నా అంత క్లారిటీగా అర్థం కాలేదు ఇలా గిన్నెలలో పోసుకొని తాగేసాము అందరం మా సోనీకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ట్రై చేయని బలవంతంగా పో ఇచ్చాము నైట్ అంతా నెక్స్ట్ డే మొత్తం వాంతులే అసలు సోనీకి మటన్ ఏమి నచ్చవు పడవు కూడా వాంతి అయిపోతుంది మా మనకైతే ఫుల్ బాగా నచ్చింది దీంతో ఇంకా ఉప్పు కారం మిరియాల పొడి అవన్నీ వేసి ఇంకొక 10 నిమిషాల వరకు మరిగించాను ఇప్పుడు సూపర్ ఉంది సూపు పాయ సూప్ నాకు అర్థమైనందుకు ఇలా చేశాను ఎలా పర్ఫెక్ట్ ఎలా చేస్తారో నాకు తెలియదు దీని మసాలా ఒకటి వేరేగా ఉంటుంది ఆ మసాలా ఒకటి వేస్తే పర్ఫెక్ట్ అయిపోయినట్టే కాకపోతే మా అమ్మ తెస్తున్నది ఇంకా వద్దులే అప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టినాక తీసుకొస్తున్నది నువ్వు వెళ్ళి తీసుకొచ్చి వేసేదాకా మళ్ళీ ఓపెన్ చేయడం పెట్టడం ఎందుకులే అని వద్దన్నాను మళ్ళీ తీసుకురా తీసుకొచ్చి పెట్టు మళ్ళీ చేసినప్పుడు వేద్దాము ఈ బోన్ సూప్ అయితే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది మోకాల నొప్పులు నడుము నొప్పు పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా మంచిది చాలా రోజులు అయింది మేము అసలు చేసుకోక ఇంతకుముందు చేసుకునే వాళ్ళము అప్పుడప్పుడైనా మర్చిపోయినా అసలు ఎలా చేసాం కూడా గుర్తులేదు నాకు ఇంతకుముందు ఇప్పుడు బాగా ఉడికినాయి చూడండి పీస్ మొత్తం చాలా బాగా ఉడికింది ఆ బోన్స్ నుంచి మొత్తం మీట్ ఇంకా బొక్కలు మొత్తం సపరేట్ అయిపోయినాయి సూపర్గా ఉంది 2 డేస్ వరకు తాగాం మేమైతే అన్నం తినే ముందు ఒక చిన్న బౌల్ నిండా తాగేస్తే అప్పుడు అన్నం తినడమే సూపర్గా అయింది మా